నమస్కారం. ముందుగా మా లాస్ట్ వీక్ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనం జనరల్ హౌస్ వైరింగ్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. సాధారణంగా మన ఇళ్లలో వైరింగ్ కోసం మనము 1 square mm, 2.5 square mm, 4 square mm ఈ వైర్స్ని వాడతాం. ఇవే కాకుండా మన ఇంట్లో ఎంత లోడ్ ఉంది, అంటే ఎన్ని గీజర్స్ ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి అనే రకరకాల క్రైటీరియాని బట్టి 6 square mm అండ్ 10 square mm వైర్స్ కూడా వాడతాం. ఈ వైర్స్లో, హౌస్ వైరింగ్ వైర్స్లో ఎఫ్ఆర్ గ్రేడ్ అంటే ఫ్లేమ్ రిటార్డెంట్ గ్రేడ్, ఎఫ్ఆర్ ఎల్ఎస్ గ్రేడ్ అంటే ఫైర్ రిటార్డెంట్ అండ్ లో స్మోక్ గ్రేడ్, ఇంకా రకరకాల గ్రేడ్స్ ఉన్నాయి. కానీ డొమెస్టిక్ కన్జంప్షన్కి, డొమెస్టిక్ హౌస్ వైరింగ్కి మాత్రం ఎఫ్ఆర్ గ్రేడ్ వైర్స్ సరిపోతాయి. ఈ రోజుల్లో మన దేశంలో మన నాణ్యత ప్రమాణాలను బట్టి, అంటే మన స్పెసిఫైడ్ స్టాండర్డ్స్ని బట్టి తయారవుతున్న పాపులర్ బ్రాండ్స్ ఆఫ్ వైర్స్ కూడా అన్నీ కూడా ఈ రకమైన కరెంట్ క్యారింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. 1 square mm 11 ఆంపియర్స్, 1.5 square mm 13 ఆంపియర్స్, 2.5 square mm 18 ఆంపియర్స్, 4 square mm 32 ఆంపియర్స్. ఈ ఆంపియరేజ్ అంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీని బట్టే మనం ఏ ఎక్విప్మెంట్కి ఏ వైర్ వాడాలనేది నిర్ధారించుకుంటాం. ఈ రకంగా ఇప్పుడు మనం 1 square mm వైర్ని లైటింగ్, ఫ్యాన్స్, టీవీ, మ్యూజిక్ సిస్టమ్, కిచెన్ చిమ్నీ, కొన్ని రకాల వాషింగ్ మెషిన్స్, కూలర్స్, ఈ రకమైన అప్లికేషన్స్కి వాడుకోవచ్చు. అలాగే 2.5 square mm రెఫ్రిజిరేటర్, కిచెన్ ప్లాట్ఫామ్ మీద వచ్చే పవర్ ప్లగ్స్, 5 amps అవ్వచ్చు, 50 amps అవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో మనం రకరకాల కిచెన్ ఎక్విప్మెంట్ వాడుతుంటాం కాబట్టి వీటికి కూడా 2.5 రన్ చేసుకోవాలి. అలాగే ఇస్త్రీ, మన ఫుడ్ ప్రాసెసింగ్ మెషినరీ, దెన్ గీజర్స్, ఓవెన్, వెట్ గ్రైండర్, ఈ రకమైన వాటికన్నింటికి మనము 2.5 square mm వైర్ వాడుకోవాలి. 4 square mm మనం ఎక్స్క్లూజివ్గా ఏసీకి వాడుకుంటాం. ఏసీకి వాడే వైర్ని, 4 square mm వైర్ని డైరెక్ట్గా మెయిన్స్ నుంచి మన ఏసీ వరకు సింగిల్ లీడ్గానే వాడతారు సాధారణంగా. అది కరెక్ట్ ప్రాక్టీస్. సాధారణంగా కిచెన్లో గ్యాస్ లీకేజ్ వల్ల ప్రమాదాలు సంభవించినాయని మనం చూస్తూ ఉంటాము. దీన్ని అవాయిడ్ చేయడానికి గాను మనము కిచెన్లో ఉన్న ఏదో ఒక లైట్ పాయింట్ని మన కిచెన్ ఎంట్రెన్స్లో ఉన్న వాల్కి మనం అరేంజ్ చేసుకున్నట్టయితే కనుక, మనం కిచెన్లో ఎంటర్ అయ్యే ముందే ఫస్ట్ ఈ స్విచ్ ఆన్ చేసుకుంటాం. మనం కిచెన్లో ఎంటర్ అవ్వకముందే ఆ లైట్ పాయింట్ని ఆన్ చేసుకుంటే ఇలాంటి యాక్సిడెంట్ జరిగే ప్రాబిలిటీని మనము అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అంటే కిచెన్లో ఎంటర్ అవ్వకముందు ఒక లైట్ వేసుకుని వెళ్తాం కాబట్టి అక్కడ గ్యాస్ లీకేజ్ ఏదైనా ఉన్నా కూడా ప్రమాదం సంభవించకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే మన మొత్తం ఇల్లంతా ఫినిష్ అయినాక మనకు ఏదో ఒక లైట్ పాయింట్ కానీ ఒక పవర్ పాయింట్ కానీ అవసరం వస్తాయి. అలాంటప్పుడు మనము ఫినిష్డ్ వాల్స్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ చిప్పించేసే ఇష్టం లేక ఫ్లోరింగ్లోంచి మనం వైరింగ్ చేసుకుంటాం. ఇది అవాయిడబుల్ ప్రాక్టీస్. ఇలాంటి సందర్భాల్లో మనము వాల్స్ని డిస్టర్బ్ చేయకుండా, ఫ్లోరింగ్లో వేయకుండా స్కర్టింగ్లో రన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే రేపు ఏదైనా మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తే మనం ఫ్లోరింగ్ని బద్దలు కొట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రాబిలిటీని మనం అవాయిడ్ చేయడానికి స్కర్టింగ్లో వైరింగ్ రన్ చేసుకోవాలి. అలాగే 3-phase వైరింగ్ ఉన్న ఇళ్లలో మన ఇంట్లో ఉన్న ఏసీలు, గీజర్లన్నీ ఒకే ఫేజ్లో కాకుండా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఫేజ్ మీద కొన్ని ఏసీలు, కొన్ని గీజర్లు అలాగ ఉంచుకుంటే సింగిల్ ఫేజ్ ఫెయిల్యూర్ ఉన్న సందర్భాల్లో ఏదో ఒక ఫేజ్ మీద మన ఇంట్లో గీజర్లు కానీ ఏసీలు కానీ వర్క్ చేస్తుంటాయి కాబట్టి మనకు ఇట్స్ ఏ వెరీ హ్యాండీ ప్రొసీజర్. మన ఈ వీడియో వల్ల మన జనరల్ హౌస్ వైరింగ్ గురించి మీకు కొంత అవగాహన కలిగిందని ఆశిస్తున్నాను. అలాగే ఈ రాబోయే దీపావళి పండుగకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళిని మనం అందరము శుభప్రదంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.